Hi friends, welcome to UFJ channel. Friends, manaki Indian Army samanchina 20 GD gani, technical gani, clerk gani, nursing gani. Vitanilo samanchina 20 GK lo repeated bits gurinchi discuss chedam. And video ekkada kuda skip cheyakandi. And prati okkaru kuda useful ayi 20 information anamata. And me friends kuda aithe share cheyandi. So manaki previous bit anni kuda aithe nenu aithe cheptuntanu. Ee yokka bits samanchina 20 anni kuda idi army lo kachithanga meer job sadinchalanukunte meeku oka book aithe untadi. Aa book last ki aithe cheptanu. ఆ బుక్ కూడా మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. సో అండ్ తెలంగాణ వారికి అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ ర్యాలీ దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. సో ఏపీ వారికి వచ్చేసి మీరైతే కొరియర్ ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ వరకు అయితే మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, హూ ఈజ్ కాల్డ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం అనమాట? సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వారిని అయితే అంటాం అనమాట. ఓకేనా, ఇది మనకి రిపీటెడ్ బిట్స్ అన్ని కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది సౌదర్న్ రైల్వే జోన్ ఆర్ లొకేటెడ్ అంటున్నారు. సో సౌదర్న్ రైల్వే జోన్ అనేది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సెకండ్ వచ్చేసి అది ఎక్కడంటే చెన్నై అనమాట. సౌత్ సెంట్రల్ అంటే మళ్ళీ మనకి ఇది అవుతుంది, సౌత్ ఏది సౌతర్న్ జోన్ అన్నారు కాబట్టి చెన్నై అవడం జరుగుతుంది. ఓకేనా, అది గమనించాలి మనం, చాలా ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఆర్టికల్ 360 ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా రిలేటెడ్. సో ఆర్టికల్ 360 అనేది మనకి భారత రాజ్యాంగంలో దేనికి సంబంధించింది, దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ తీసేద్దాం. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి హూ ఇస్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, మనకి వరల్డ్లో అంటే మొత్తం ప్రపంచంలో ఫస్ట్ స్పేస్కి వెళ్ళింది ఎవరు అని అంటారు. సో ఎవరంటే యూరి గగారిన్. అండ్ ఇండియాలో అంటేనేమో మనం రాకేష్ శర్మ అంటాము. సో వరల్డ్ అని మెన్షన్ చేసినప్పుడు అండ్ మనకి యూరి గగారిన్ అంటాం. అసలు ఏం మెన్షన్ చేయకపోయినా కానీ మనం యూరి గగారిన్ అంటాం. సో ఇండియన్ మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు మనకి రాకేష్ శర్మ యూజ్ చేస్తాం. ఇండియన్ మెన్షన్ చేయకపోతే సో ఖచ్చితంగా వరల్డ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఆప్షన్లు కనుక యూరి గగారిన్ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేలపట్టు బర్డ్ శాంచురీ ఈజీలీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఆఫ్ అన్నారు. సో ఇది ఎక్కడ ఉందంటే నేలపట్టు అనేది సో నెల్లూరులో ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇది మనకి ఇది బర్డ్ శాంచురీస్ ఇవన్నీ కూడా అయితే నేషనల్ పార్క్స్ బర్డ్ శాంచురీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవర్ నేషనల్ యాంథమ్ ఈజ్ అంటున్నారు. సో సిక్స్ వన్ వచ్చేసి నేషనల్ యాంథమ్ ఏంటంటే జనగణమనం, మనందరికీ తెలిసిందే. నేషనల్ సాంగ్ అంటే వందే మాత్రం అంటాం, నేషనల్ యాంథమ్ అన్నారు, యాంథమ్ యాంథమ్ అంటున్నారు కాబట్టి జనగణమనం. ఓకే, క్లియర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెవెంత్ క్వశ్చన్, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ద వరల్డ్. ఓకే, వరల్డ్లో ఎక్కువగా షుగర్ ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే క్యూబా. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే అది మనకి యూపీ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటున్నారంటే క్యూబా అనమాట. ఇది వరల్డ్ షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటే ఏంటంటే క్యూబా అప్పుడు. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. అండ్ మనకి స్టేట్లో ఏది ఇంపార్టెంట్ అండ్ ఇది మనకి వరల్డ్లో ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, ఇండియాలో ఏంటి, వరల్డ్లో ఏంటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నోన్ యాజ్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అనేది ఏంటి అంటాం అని అడుగుతున్నారు ఇక్కడ. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, బెంగళూరు అనమాట. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో కల్చరల్ ఆర్గనైజేషన్ అని దేనిని అంటామంటే మనకి యునెస్కో. ఏంటి యునెస్కో అనమాట, యునెస్కో అబ్రివేషన్ ఏంటి అంటాడు, అంటే ఫుల్ ఫామ్ ఏంటి అనేది చెప్పడం జరగాలి మనకి, ఖచ్చితంగా అయితే చెప్పాలి. అండ్ డబ్ల్యూహెచ్ఓ ఫుల్ ఫామ్ ఏంటి, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఐఎల్ఓ ఫుల్ ఫామ్ ఏంటి, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎఫ్ఏఓ ఫుల్ ఫామ్ ఏంటి, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలి ఖచ్చితంగా. నేను ఇక్కడ బిట్ టు బిట్ చెప్తున్నాను కాబట్టి పెద్దగా వాటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఒకటి ఏదైనా తెలిస్తే దాని రిలేటెడ్ పక్కా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనం ఇంకా ప్రీవియస్ పేపర్స్ చూస్తే అందులో ఖచ్చితంగా అవి కూడా వచ్చిన రిపీటెడ్ బిట్స్ ఉంటాయి అన్నమాట, అవి కూడా తొందరలో చూద్దాం. ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, డైలీ కూడా ఫాలో అయితే మీకు ఇటువంటి బిట్స్ కూడా తెలుస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిది కూడా అయితే మీరు నోట్ చేసుకోండి. ఈ బిట్స్ చాలా రిపీటెడ్, 100% ఎగ్జామినేషన్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. బట్ ఇప్పుడు ఆర్మీ అని మెన్షన్ చేసి చెప్తున్నాను అంతే. అన్ని చూడండి, ఇక్కడ టెహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ బ్యాంక్ ఆఫ్ రివర్. టెహ్రీ డ్యామ్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటిది అది, 10th క్వశ్చన్. ఏంటి అంటే ఆప్షన్ అనేది ఏ, భగీరథి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్. ఇడెన్ గార్డెన్ అనేది క్రికెట్ స్టేడియం అనేది ఇక్కడ ఉంది. మాక్సిమం క్రికెట్ చూస్తే మీకు కొద్ది మందికి ఐడియా అయితే వచ్చేస్తుంది ఎక్కడ అంటే మనకి కోల్కతా. ఓకే, ఇడెన్ గార్డెన్ ఎక్కడ అంటే కోల్కతా అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, వేర్ ఈజ్ ద గేట్ వే ఆఫ్ ఇండియా. గేట్ వే అనేది ఇక్కడ ఉంది. ఇండియా గేట్ అంటున్నామో ఢిల్లీ అంటాం, ఇండియా గేట్ అయితే ఢిల్లీ అంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే గేట్ వే అన్నాడు, అప్పుడు ఏంటంటే ముంబై. ఓకే, రెండింటికి తేడా తీసుకోండి, గేట్ అంటే ఢిల్లీ, తర్వాత గేట్ వే అంటున్నామో ముంబై. నెక్స్ట్ చూడండి, 13th
చూడండి, హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నారు. సో మనకి ఇండియాలో ఫస్ట్ రిపబ్లిక్ తర్వాత మనకి ప్రెసిడెంట్ ఎవరు, ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఫిఫ్త్ ఓకే ఏంటిది 13th క్వశ్చన్ కదా, 13th వచ్చేసి మనకి ప్రతిభ పాటిల్ ఆన్సర్ ఇస్. ఓకే సో చాలా జాగ్రత్తగా గమనించండి, అన్ని ప్రతిదీ ఇంపార్టెంటే, ఆల్రెడీ మీకు చూస్తే కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ చూడండి 14th క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఓ, యుఎన్ఓ అబ్రివేషన్ ఏంటో తెలియాలి మనకి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అయితే ఇందులో ఎన్ని కంట్రీస్ ఉంటాయి అనేది తెలియాలి మనకి. ఓకే 193 అంటాము. సో అయితే ఇందులో ఫస్ట్ జాయిన్ అయిన కంట్రీ ఏంటో తెలియాలి, అండ్ యుఎన్ఓ ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియాలి, యుఎన్ఓ డే ఎప్పుడో తెలియాలి, అక్టోబర్ 24 అని. సో ఇలా ప్రతిది అయితే తెలిసి ఉండాలన్నమాట, యుఎన్ఓ డే ఉండాలి, యుఎన్ఓ రిలేటెడ్ ఇందాక చూసాంగా, యుఎన్ఓ రిలేటెడ్ ఓకే ఐఎల్ఓ ఏఎఫ్ఓ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఇవన్నీ కూడా యుఎన్ఓ రిలేటెడ్ వస్తాయన్నమాట. ఓకేనా, కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఎంతైనా అవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ తెలియాలంటే ఈ బుక్ నేను చెప్తాను చెప్పా కదా లాస్ట్కి, చూద్దాం అది కూడా తీసుకోవాలి మీరు బుక్ ఖచ్చితంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఓ అంటే అది మనం ఓకే ఓకే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంది దీని అంటే, సో న్యూయార్క్ అన్నమాట, న్యూయార్క్లో ఉంది. ఓకేనా, సో అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 15th క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఓకేనా, హూ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ అనేది ఫస్ట్ ఎవరికి వచ్చింది అని అంటారు. సో ఎవరు ఎవరికి అంటే వచ్చిందంటే ఏషియన్లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. ఎప్పుడు వచ్చింది ఇయర్లు అంటే ఫస్ట్ వచ్చేసి మనకి అండ్ 1913 ఎస్ 1913 ఓకేనా అదనమాట. నెక్స్ట్ మనకి సివిఎన్ రమణ్ రామన్ గారికి ఎప్పుడు వచ్చింది అంటారు 1930. నెక్స్ట్ వచ్చేసి హరగోవింద్ కురన్ గారికి ఎప్పుడు వచ్చింది అంటారు. సో ఇది ఏ ఫీల్డ్లో వచ్చిందంటారు మళ్ళా, ఓకేనా, రవీంద్రనాథ్ గారికి ఎందులో వచ్చిందంటే గీతాంజలి రచించినందుకు లిటరేచర్లో వచ్చింది. మళ్ళా లిటరేచర్లో మనకి ఎవరికైనా మళ్ళీ వచ్చిందా అనేది కూడా తెలుసుకోవాలి మనకి. ఇవన్నీ కూడా నోబెల్ ప్రైజ్ దగ్గర మ్యాటర్ తెలుసుకుంటాం మనకి. సో నేను కొద్ది వరకు చెప్తున్నాను, సో పూర్తిగా కావాలంటే మనం బుక్లోకి వెళ్ళాల్సిందే. సో ఇక వెళ్తే బుక్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. బుక్ వచ్చేసి మనకి ప్రజా సిరీస్ నుంచి, ప్రశాంత్ సార్ జాబ్ సడ్డా అనే. ఓకే సో ప్రశాంత్ సార్ అయితే దీన్ని అయితే మనకైతే రెడీ అయితే చేయడం జరిగిందనమాట, సో ఆథర్. సో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో ఈ బుక్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడైతే మీకు చూసుకోవచ్చు, పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది సార్, సో వాట్సాప్ నెంబర్ 9866089890 ఉంది సార్. ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో డీటెయిల్స్ మీరు అన్నీ కూడా పంపిస్తే కూడా, అంటే మీ నేము అండ్ మీరు ఎక్కడ అడ్రస్ అన్నీ కూడా పంపిస్తే మీకైతే కొరియర్ అయితే చేస్తారు. ఈ బుక్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ అయితే 300 ఉంది, ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. బుక్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో లోపల ఎలా ఉందని కంటెంట్ అనేది మీకు ఒకసారి అయితే ఐడియా అయితే వచ్చేసింది కదా. బుక్ కావాలంటే సార్కి మెసేజ్ చేయండి, మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సో అన్నింటికి యూజ్ అవుతుంది ఇది, జీడీ టెక్నికల్ రేట్స్ పైన అన్నింటికి యూజ్ అవుతుంది, అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ ఎస్ఎస్జీడీలో జీకేకి కూడా 100% యూజ్ అవుతుంది. 100% ఈ బుక్ తీసుకోండి మీరు. ఈ బుక్ చూస్తే మీకైతే మంచి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నాకైతే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించాయి అనమాట. సో మన తెలుగు నుంచి, మన తెలుగు సైడ్ వాళ్ళ నుంచి బుక్స్ వచ్చిందంటే సో అంత కంటెంట్ అంతా కూడా హయ్యర్ లెవెల్లోనే ఉంటుంది, అంత క్లియర్గా కూడా. సో నేను బుక్ చూశాను కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మీకు బుక్ సంబంధించిన కూడా ఇంక అడిషనల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటాను. సో వీలైనంత వరకు చెప్తాను, అన్ని చెప్పలేను కదా. బుక్ మీ దగ్గర ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆర్డర్ చేసుకోండి. సో కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ నెంబర్కి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.